وَنَّا
Oh.
వెండి కొండ గోధుమ కదుమ తల్లి Yeah.
సుందరగా ఉండి కొండకు పదము పదము స్వామి స్వామి అది విధంగా ఎండి కొండకి వెళ్ళిపోదాం పదము అని ఈ విధముగా విష్ణుమూర్తి వెళ్ళి ఎరుకల సాని శంకరుని వద్దకు తోలుకొని పోవుట తల్లి ఎరకలవా తల్లి ఎరకలవా ఈ బాధలు భరింపలేకున్నాను ఈ బాధ కలతీసుకుని తల్లి
ساعة
Oh,
We'll be right back.
అక్కయన నర్సమ్మ శంకరుని పాత్ర వేసుకునే ఒక కుసుమాల అతను ఎండి పట్టుకు సమర్పించిన వాడిని ఎల్లప్పుడూ నల్లవసమ్మ తల్లి చాలా ఎల్లప్పుడు ఆ తల్లి పూజ నేను ఎప్పుడు కూడా మరవన తల్లి ఈ విధముగా ఎరుకల సాని చెప్పిన మాట ప్రకారము వేళ్ళ వేళ ఆ నల్ల ఓసమ్మ పూజలు చేసేదనని అనచున్న సమయమున ఆ బాధలు శంకరునికి తొలగిపోవు. Thank you.
నా నామము సాకన పుల్లయ్య అని అందరూ నేను ఈ ఊరి ప్రజల మా ఊరి ప్రజలకు బట్టలు ఉతికి దీవించవని మరి మన సాకన పుల్లయ్యకు తమ్ముడు యాదయ్య ఒక పూలమాల 100 రూపాయలతో కూర్చున్న పూలమాల సమర్పించు మరి ఉపాధ్యాయులకు 10 రూపాయలు సమర్పించిన కాక ప్రజల బట్టలు ఉతికి నేను జీవనం చేసుకున్నాను అయ్యా పుల్ల బట్టలమూట అయితే గత శ్రమ అది అంత పెద్ద కూడా చేసేటట్లేదు ఉత్తుకొచ్చి అందరికి ఇచ్చినా మిగిలిన ఊరందరికి పిండుకొచ్చినావు పిండుకొచ్చి అందరికి ఎవరివి అందరికి బాపనలేయా ఉత్తుకుతాం అని ఉత్తాం సార్ నేనంటే మీ ఆమె ఏమో నువ్వు నయ్యమ్మ మంచి చూపించుకుతున్నాడు మరి అందరూ మిగిలినాక అందరికి ఇచ్చేసిన కదా మీ ఆయన మీ ఉన్నదా మీ ఆమె ఉన్నదా నీ పెన్న పేరు నీ పేరు కాదు పుల్లమ్మ పుల్లమ్మ పిలువు ఎక్కడో మరి రాదా ఓ పుల్లమ్మ ఒక పుష్మాల ఈ పుల్లయ్య మాత్రమే చూడ
ఏమంటావు
Oh,
కొంచెము తక్కువ తాగు
Yeah.
వస్తున్నా వస్తున్నా వస్తున్నా
పాత్ర ఒప్పుకొని ఒక టువాల ఒక పుషమాల సమర్పించినాడు ఆయన దేవుడు ఎల్లప్పుడు కాపాడును గాక జై నానవశమ మాతాకి జై పంతులు కూడా 10 రూపాయలు సమర్పించినాడు జై నానవశమ మాతాకి జై ఓ అనుడా మామ ఏమైంది ఏం కాలేదు మా అనుడా
مغادا كرمالا يقول بطل تسكني وجنا واتمنى بطل تسكني مام هو انا مامك بطل كبرك بطل كرابه Yeah.
మహా సాకలి వేషము నాకు మంచిగా కుదిరినది. సాకలి పోషమయ్యని పోయి సాకలి పుల్లయ్యను నా మహిమను చూపించదా. ఎర్ర కోసము పెళ్లి చేయకుండా భంగం చేసేదైపోయింది అని ఈ విధముగా నల్ల ఓషమ్మ సాకలి ఓషమ్మగా రూపము మార్చుకొని అంత ఆ సాకలి పిల్లయ్యకు అడ్డము పోయి ఏమనుకున్నా Yeah.
నీకు ఎందులోకి నన్ను ఏడిచి ఎవరని అడుగుట కారణమేమి తెలుపుకు నాకు. నీ దారిలోనేమో పొమ్ము, నీవు ఎవరో నాకు తెలియదు, తెలుపుము.
నిన్న పెళ్ళిన వాడు అది ఆయన పేరు నాకు చెప్పు మామీ స్త్రీ పూల మాల పూల అయ్యా నీకు ఎందులకు నీ దారి ఏందో తెలుపుము, నీ దారిన నువ్వు వెళ్ళిపోము. ఓ బాలిక, ¡Gracias!
పెద్దలు చిన్నలు ఎవరు కన్నా కనబడతలేదా? బాలిక ఓహో బాలిక ఓ బాలిక ఏ కులము నా కులము ఒకటే ఉన్నల ఆయనకి ఇష్టయా ఇలా డబ్బులు తీసుకొని బుడ్రాయి కాడికి రావాలి. బాయన వారు డబ్బుల వారు ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది. ఒకటే ఉండదు. నీ వయసు నా వయసు నీ వయసు నా వయసు ఏకంగా ఉండదు. నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకోము. Thank you.
శివరాముల శివరాములు గౌడైన ఈ ఉపాధ్యాయులకు ఒక 100 రూపాయలు బహుకరించుండు. వారిని వారి కుటుంబ సభ్యులను వేల వేల నల్లవోసమ్మ తల్లి చల్లగా కాపాడుగాక. జయ నల్లవోసమ్మ. మగవారిని ముట్టరాదని ఊకున్నా కానీ ఇంతలో ఇప్పుడు నిన్ను బట్టి సంహరించదా.
తమ్ముడ కోతురాజా కోతురాజా ఆకలివాడు తమ్ముడా పోతురాజా పోతురాజా సాకలివాడు ఏమేమి మాటలాడుతున్నాడు వచ్చి విని కావు వట్టము తమ్ముడా ఇదే నీకు ఆగినరా తమ్ముడా పోతురాజా రమ్మురా రమ్మురా ఎందుకో పిలుస్తున్నాది ఇప్పుడే పోయి చూసేలాగాక అని కోతురాజు వచ్చి తన అక్కయన నల్ల వోషమ్మ వద్దకు వచ్చి ఏమంటున్నాడు ఓహో అక్కగారు తమ్ముడా లింగమయ్య నన్ను విలిపించిన కారణమేమో
తెలుపుము తల్లి. ఓ తమ్ముడా పోతురాజా, చెప్పేదామ ఒక మాట నీతో ఒక మాట విన్నవించదా వినుము తమ్ముడా. అత్తగారు తమ్ముడా Thank you.
తమ్ముడా పోతురాజా, నన్ను ఎవడ వచ్చే దారిలో నన్ను అడ్డగించే తమ్ముడా, నన్ను ఎవరని అడిగాను తమ్ముడా? ఆహా అక్కగారు తమ్ముడా, అక్క ఆడమనగాని సదకు నా కల్పవమ్మ. Yeah!
సెలవు ఇప్పుడే పోయి నీ సంపాదించి వచ్చాను. ఇప్పుడే పోయి అని రావు కొట్టవాడు తమ్ముడా అని అప్పుడు నన్ను ఓచమ్మ పోతురాజుతో తమ్ముడా నన్ను ఎవరో దారిలో అడ్డగించి నన్ను పెళ్లి ఆడమని ఆ సాకలి వాడు అడిగను అనగా అంత కోపమున సాకలి పిల్లయ్య వద్దకు పోతురాజు పోయి ఏమనుకున్నాను. అతను నల్ల వచ్చామని చూసి ఏమనుకుంటుంటివిరా నువ్వు? ఇప్పుడే నిన్ను వచ్చి సంబరించదా చూడము. దేవుడు నా చేతిలో మరణించింది. నీవు నా చేతిలో తప్పక మరణించువు చూడుము. అరే బాలక
ఇచ్చట నిలవకు ఇప్పుడే నిన్ను సమరించాను చూడు మరి సాకలి వాడ ఎవరు అనుకుంటివిరా నన్ను ఏమనుకుంటివిరా నన్ను ఎవరు అనుకున్నావు ఏమనుకున్నావురా నిన్ను ఇప్పుడే సంపియేసేదా చూడు ఇప్పుడే నేను సభ్యు ఏజన సార్ Thank you.
గారు చెప్పినంత మాత్రం నా వాణ్ణి సంపేసినావు కదరా ఎంత పని చేసినావు కదరా ఇలాంటి దుర్మార్గులు భూమి పైన ఉండరాదు అక్క తమ్ముడా తమ్ముడా పోతురాజా బట్టలన్నీ నీవే ఉతుకరావాలరా తమ్ముడా ఓహో అక్కగారు భూతురాజా
రా పోతురాజా. అట్టి పనులు చెప్పడానికి ధర్మంబు కాదు తల్లి. నేను నేను వారి వారి బట్టలు ఇంటిక రాను. తమ్ముడా మనము ఇప్పుడు ఏం చేయవలను రా? ఈ సాకలి వారిని సంతి ఎంత పని చేసి కదరా తమ్ముడా. మనకు ఎంతో మనకు ఎంతో మాట వచ్చును కదా తమ్ముడా. పని వారితో ఎంత మా పని అక్కగారు తమ్ముడా ఈ మైమచ్చే మరలా ఈ పుల్లయ్యకు పునార్జీవి మోపి మనము ఆ వెండికొండకు పంపవాలి. తమ్ముడా చక్కని ఆలోచన చెప్తీవరా తమ్ముడా. ఇప్పుడు మనము ఈ సాకలి పుల్లయ్యకు పునార్జీవి మోపి మరలా వెండికొండకు తీసుకొని పోవదాం. వెండికొండకు పంపాలి. ఒరే పుల్లయ్య పుల్లయ్య ఒరే పుల్లయ్య పుల్లయ్య లెమ్మురా అని ఏమి డబ్బుగా మరణ నల్ల మోసమ్మ పోతురాజు ఇద్దరు కలిసి ఆ సాకలి పుల్లయ్యకు పునార్జీవి మోపగా ఆ మురారి ముంత తీసుకొని ఏ విధముగా వెండికొండకు వెళ్ళుచున్నాడు. సాకలి పుల్లయ్య మళ్ళా ఎర్ర ఓచమ్మ పిల్లి అని మర్చిపోయి అప్పుడే ఏ విధముగా జనులకు చాటిపాజేస్తున్నాడు. ఎర్రా